హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనందం ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా మామిడికాయ పచ్చడి అన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. సో ఇది అంటే మనం దీంట్లో నీళ్ళు పోయాం కాబట్టి ఇది చాలా రోజులకి కూడా ఉంటుంది అనమాట. మనం పికిల్ ఎన్ని రోజులు ఉంటుందో అలా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది అనమాట నిలువుగా. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసాము. సో ఒక ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దీనిలో మనము ఆయిల్ వేయాలి. ఆయిల్ సో 3 టీ స్పూన్స్ అంటే 3 స్పూన్స్ సరిపోతుంది అనమాట. ఇందులోకి మనము పోపు గింజలు వేయాలన్నమాట. పోపు గింజలు వేయండి. పోపు గింజలు వేసి అవి ఎంతో కాస్త కలిపెట్టు, అంటే కాగాలి కాబట్టి. తర్వాత అలాగే అలాగే మనం కొంచెం ఉద్దిపాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము 1 మిరపకాయలు రెడ్ చిల్లీస్ వేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలా, అవి స్మాల్ పీసెస్ కాదు, స్మాల్ పీసెస్ అదే హాఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలబెట్టుకోవాలా. సో బాగా మనం కలబెట్టుకోవాలి ఏగేంత వరకు. ఇప్పుడు మనము మామిడికాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పీసెస్, వాటిని మనము వేసుకోవాలన్నమాట. సో మనం వాటిని వేసిన తర్వాత కలబెట్టండి ఫ్రెండ్స్, బాగా కలబెట్టండి ఫ్రెండ్స్. సో ఇలా మనం కలబెడుతూ ఉన్నామా ఆపకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని మరిగియాలన్నమాట. సో ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒక నిమిషం అన్నా లేదా 2 నిమిషాలైనా పెట్టుకోవాలన్నమాట, ఇలా క్లోజ్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి బాగా ఏగాయన్నమాట. సో ఇప్పుడు మనము పుదీనా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా పుదీనా, ఒక కట్ట ఫ్రెండ్స్, ఒక కట్ట కట్ చేసుకొని నీళ్ళలో ఫ్రెండ్స్ వీటిని కట్ చేసుకున్నాం కదా. తర్వాత అది నీళ్ళలో 2 సార్లు శుభ్రం చేసి కట్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కాస్త పసుపు అన్నమాట. పసుపు 1 స్పూను, హాఫ్ స్పూన్ అన్న హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది, హాఫ్ స్పూను. సో ఇప్పుడు మనం వీటిని బాగా కలబెట్టాలన్నమాట. బాగా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము కలబెట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకోవాలన్నమాట. అవి కాసేపు వేగాల. సో 1 మినిట్ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మగ్గినాయి అన్నమాట. సో చూడండి మామిడి అదే పుదీనాకు అన్నీ బాగా మగ్గినాయి అన్నమాట ఆవిరికి. సో ఇప్పుడు మనము దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి. చూడండి, కొంచెం పసుపు వేసింటే కేట్కి ఎంత వచ్చిందో. సో ఇప్పుడు మనం వీటిని మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. సో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ తీసుకుందాం. సో మిక్సీ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దాన్ని ఆ మిక్సీలోకి వేసుకున్నాం, ప్యాన్లో ఉండేది. ఇప్పుడు వేసుకుని ఇప్పుడు మనము మిక్సీ చేసేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాము. సో ఇలా వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఏం లేదు, ఓన్లీ మిక్సీ అలా ఏం యాడ్ చేయకూడదు అనమాట. సో ఉప్పు తక్కువ అయితే మీరు ఉప్పు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పోపుకి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఆయిల్ కొద్దిగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత మనం వట్టి మిరపకాయ సో అవి కాసేపు వేగనివ్వాల. సో ఇప్పుడు రెడ్ చిల్లీస్ కరివేపాకు వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక మనము కలబెట్టాలి. చూస్తున్నారు కదా, కలబెట్టుకోండి, అవి వేగాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చడి, ఇది దీన్ని మనం దాంట్లోకి వేసేసుకోవాలి. వేసి బాగా కలబెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్స్, దీన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంతేనమాట, పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం 5 మినిట్స్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.